అది ఎంత బాగున్నాయి కదా ఈ చక్కటి తెలుగు పేర్లు ఇలా వింటూ ఆ అని మనం పదే పదే తలుచుకుంటూ ఉంటే. సో ఈ ఆ సినిమా విడుదల సందర్భంగా మంచి క్యారెక్టర్స్ తో మంచి పర్ఫార్మెన్స్ తో మనల్ని అలరిస్తున్న సమంత రెడీగా ఉంది. అదే నటి మన అనసూయ రామలింగం. సో పలకరించేద్దాం మన అనసూయని. హాయ్ సమంత, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. సో చాలామంది ఆ అనేస్తున్నారు ఫ్లోలో, కానీ ఆ అనాలన్నది మాకు ఈ సినిమాలో మళ్ళీ మొదలైంది. ఐ థింక్ నిజంగా వండర్ఫుల్ లెటర్స్. ఏ భాషలో అయినా కూడా ఈ ఆ అనేది యూనో అదొక కనెక్టివిటీ ఉంటుంది. అలాంటి ఒక టైటిల్ తీసుకోవడమే నిజంగా త్రివిక్రమ్ గారు 100 marks అక్కడే కొట్టేశారు నిజంగా కదా. యాక్చువల్లీ ఇది కథ చెప్పేటప్పుడు లేదు, యూనో మధ్యలో ఆయనకి ఐడియా వచ్చింది. అండ్ సో దాని తర్వాత డాట్స్ అని కనెక్ట్ చేశారు. అండ్ చాలా బాగా లైక్ యూనో సెట్ అయింది. ఇట్స్ వెరీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఈ సినిమా కోసం. లైక్ ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ చెప్పచ్చు. ఈ మధ్య మీరు చేస్తున్న ప్రతి ఫిల్మ్ మాకు అలాగే అనాలనిపిస్తుంది, యూనో ఎస్పెషల్లీ మీ పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి క్యారెక్టర్ ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటూ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటూ దాన్ని మీరు 100% మీరు ఇవ్వడం యూనో మాకు చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. విఆర్ లైకింగ్ సమంత ఇన్ దాట్ వే అనమాట. సో ఇప్పుడు అనసూయ రామలింగంగా, సో ఐ థింక్ అసలు ఏంటి ఈ క్యారెక్టర్ షేర్? మొదటి నుంచే ఆ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఏమైనా చేశారు. సో దాని తర్వాత దెర్ వాజ్ ఆల్వేస్ ప్రెషర్. దాని తర్వాత ఈగా, దాని తర్వాత ఎటో రిపెన్ మనసు, యూనో మనం సో ప్రెషర్ పెరుగుతూనే ఉంది, యూనో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే ఉంది. అంతేనా లైక్ ఇప్పుడు అలాగే చెప్తున్నారు, అంతేనా నువ్వు అంతే చెప్పావు, ముందే చూసావు కదా ఇది కొత్త కొత్తగా చేయాలి, ఎందుకు ఇలా సెలెక్ట్ చేస్తారు, ఎందుకు ఇలా చేస్తారు క్వశ్చన్స్ నన్ను, యూనో ఇట్స్ దే పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్. బట్ ఐ థింక్ ఆ ఇస్ అ గుడ్ ఆన్సర్. అవునా? ఏ వావ్, మీరు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ పెంచేశారు తెలుసా? గుడ్ ఆన్సర్ అనగానే ఓ పెంచొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఓకే సెంటిమెంట్ రొమాన్స్ అవన్నీ బబ్లీ క్యారెక్టర్స్ చేశాను, కానీ కామెడీ యూనో లైక్ ఐ నెవర్ ట్రైడ్ కామెడీ. సో దిస్ ఇస్ a lot of comedy ee character lo chaala comedy untadi Trivikram garu style of comedy so adi definitely nenu chaala saalu chaala samasaram nunchi oka comedy cinema cheyalani eppudu naaku chaala serious characters istaru so I think that this is a good change. Wow. It's a good change and I'm very thankful to Trivikram garu na ee character ni chaala he gave a very స్ట్రాంగ్ క్యారెక్టర్ ఫర్ మీ. త్రివిక్రమ్ గారి కామెడీ ఎక్కువ హడావిడి ఉండదు, చాలా సటిల్ గా ఉంటూనే సింపుల్ లైన్స్ తో కామెడీ వస్తుంది. ఆయన సెన్స్ ఆఫ్ అవన్నీ అది పట్టుకోవడానికి చాలా కష్టం యూనో. సో నాకు నేను 2 సినిమాలు చేశాను ఆయనతో పాటు, సో నాకు ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు అలర్ట్ అయిపోయింది. కొన్నిసార్లు నేను ఆయనలాగే నేను మాట్లాడుతాను ఇప్పుడు. సో స్ప్లిట్ పర్సనాలిటీ సో పట్టేశాను నేను హిస్ బాడీ లాంగ్వేజ్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఫుల్లీ వాడాను సినిమాలో. సో నేను ఏదైనా కామెడీ చేసేది ఇట్స్ జస్ట్ మిమికింగ్ హిస్ బాడీ లాంగ్వేజ్. సో అది వర్కౌట్ అయితే నా వల్ల, వర్కౌట్ అవ్వలేదంటే ఆయన వల్ల. ఓకే, సో మొత్తానికి పాస్ట్ 2 సినిమాల ఎక్స్పీరియన్స్ దీనికి బాగా పనికొచ్చింది. వాడేశారు బాగా ఫుల్గా దింపేశారు, ఇంకా లేదు అంతే. వావ్. అండ్ అదే త్రివిక్రమ్ గారి స్పెషాలిటీయే అది. యాక్చువల్లీ ప్రతి ఆర్టిస్ట్ని హీరో ఆర్ హీరోయిన్ ఏ ఆర్టిస్ట్ అయినా కూడా వాళ్ళు ఎంత ఎన్ని సినిమాలు చేస్తున్నా ఆ సినిమాలో కొత్తగా కనిపించేస్తారు ఖచ్చితంగా. అది ఎలా చేస్తారు నాకు అర్థం కాలేదు, కానీ మొదటి నుంచి ఇలాగే చేస్తారు. మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బన్నీ అండ్ మీరు నమ్మరు, మీరు అత్తారింటికి దారేది చేశారు, సన్ ఆఫ్ సత్యమూర్తి చేశారు కదా. సన్ ఆఫ్ సత్యమూర్తి చూసేటప్పుడు ఎక్కడ మాకు అత్తారింటికి దారేది సమంత గుర్తే రాలేదు, యూనో కంప్లీట్ చేంజ్ ఓవర్. అండ్ ఐ థింక్ అది ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. సో మీ విషయంలో కూడా జరిగింది? యూజువల్లీ వాళ్ళు చెప్తారు ఓకే డైరెక్టర్ లేకపోతే ఓకే హీరోతో పని చేస్తే ఇట్ బికమ్ మొనాటినస్ కదా, కొత్తగా ఏమి ఉండదు. కానీ యాక్చువల్లీ ఆయనతో నేనేం నాకేమనిపిస్తుందంటే బెటర్ అవుతూనే ఉన్నాను, ఎందుకు లైక్ బికాస్ ఆఫ్ ద రాపో దట్ ఐ హ్యావ్ విత్ హిమ్.
దట్ ఐమ్ ఏబుల్ టు గివ్ మోర్ అండ్ అది కూడా ఈజీగా పట్టేస్తారు. నేను నాకు యూనో నేను ఒక క్రై ఆర్ సెంటిమెంట్ ఆర్ శాడ్ అంటే నేను టెన్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది నాకు, దాంట్లో ఒకటి ఇస్తాను నేను. ఉంటుంది కదా ఎన్ని సినిమాలు చేసాం మనం, దాంట్లో ఒక స్టాక్ ఉంటుంది, దాంట్లో ఒకటి ఇవ్వడం అంతే. కానీ సో ఆయనకి తెలుసు, ఏ నువ్వు ఇది ముందే చేసావు, నువ్వు ఈ సినిమాలో చేసావు, నువ్వు తిరిగేస్తారు కొత్తగా కావాలి నాకు. సో వదిలేట్లేదు నన్ను, యూనో హీ అంటిల్ హీ గాట్ సంథింగ్ న్యూ అండ్ హీ పుష్డ్ మీ టిల్ ది ఎండ్, దట్స్ వెన్ హీ లెఫ్ట్ మీ. నాకు ఇక్కడ అర్థమైంది ఎందుకు అందరు కొత్తగా కనిపిస్తారని. ఇప్పుడు జనరల్లీ ఎవరైనా ఆ సీన్కి ఏం కావాలన్నది చూసుకుంటారు తప్ప వాళ్ళు పాస్ట్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వచ్చిందా ఇవి ఎవరు చూడరు యాక్చువల్గా. ఇది ఐ థింక్ ప్రతి యాక్టర్ అలాగే వాళ్ళు యూనో బ్యాంక్ లో ఒక స్టాండర్డ్ ఒక క్రై అంటే ఒక 10 ఏదో ఒక దాంట్లో ఒకటి వస్తారు. సో అందరికీ అలవాటు అది. బట్ హీ డజంట్ యూనో డూ దట్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ అ సీన్ లైక్ దిస్ హీ విల్ థింక్ ఆఫ్ అ సీన్ ఇన్ అనదర్ వే. సో యాక్చువల్లీ ఐ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు ఒక సీన్ చెప్పినప్పుడు నాకు ఏం వెంటనే వస్తుందో అది కాకుండా నేను నెక్స్ట్కి ఎత్తాను. సో హీ థాట్ మీ దట్. ఓకే, సో అది రొటీన్ అని అర్థం. దాని తర్వాత వచ్చేది కొత్తదని ఓకే అర్థమైంది. ఐ థింక్ మీరు మంచి సీక్రెట్ చెప్పారు, చాలా మంది ఆర్టిస్ట్లు ఫాలో అయిపోతారు. ఎవ్రీ టైమ్ నేను నేను ఒక సీన్ చేసినప్పుడు నేను అలాగే ఐ ఆల్వేస్ థింక్ ఫస్ట్ ఏది వస్తుంది అది నేను చేయను, సెకండ్ థర్డ్ యూనో దట్స్ వాట్ ఐ డు ఆల్వేస్. సమంతాలు మేము ఇంకా చూడండి అన్నది అంటే మాకు అనిపించట్లేదు, ఎందుకంటే మీరు అంత ఈజీతో చేసేస్తారు. ఏ క్యారెక్టర్ అయినా ఇప్పుడు అక్కడ ఏడుపు సీన్ అంటే అలాగే చేస్తారు, కామెడీ అంటే కామెడీ ఈజీగానే, టైమింగ్ మంచి, మీకు లాంగ్వేజ్ మీద పట్టు కూడా ఉంది కదా, సో ఈజీగా చెప్పేస్తున్నారు. సో ఈ సినిమాలో మీరు అన్నారు కామెడీ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అండ్ క్యారెక్టర్స్ హీరో హీరోయిన్స్ మధ్య ఎక్కువ ఇది ఉంటుందని అర్థమవుతుంది. సో హౌ విత్ ది సీన్స్ ఎలా వర్కౌట్ చేశారు ఆ కామెడీ టైమింగ్? నాకు నా ఫాదర్తో నాకు నా మదర్తో లైక్ హీరోతో ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, ఇట్స్ యూనో డిఫరెంట్ రిలేషన్షిప్స్. ఈ కథ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూతో యూనో ఇట్ ఈస్ ఫ్రమ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది. యా, సో అమ్మాయి నరేషన్ ఉంటుంది. సో ఇట్స్ ద లైఫ్ ఆఫ్ అ వెరీ సింపుల్ గర్ల్ విత్ సింపుల్ వాన్స్ అండ్ ఆల్ ద క్యారెక్టర్స్ అరౌండ్ హర్, హర్ మదర్, హర్ ఫాదర్, యూనో హర్ బాబా, how her life starts to end, you know, how she changes at the beginning to twist to ending. Yeah, telivige ending matram odilesaru trailer lo cinema lo chudandani. Actually trailer lo emi chupinchaledu. Actually memu edo chusesam feel avutunnam kada, akade em chupinchaledu. I think memu idi చాలా కొత్త కాన్సెప్ట్, ఇప్పుడు దాకా ఇలాంటి ఒక లవ్ స్టోరీ రాలేదు అని చెప్పట్లా, యూనో ఇట్స్ వెరీ సింపుల్ స్టోరీ బట్ ఒక మంచి నావెల్ చదివినట్లాగా ఉన్నాయి, బట్ నాట్ బోరింగ్. అసలు వీ కాంట్ ఎక్స్పెక్ట్ బోరింగ్ సబ్జెక్ట్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు. డెఫినెట్లీ ఒక మంచి ఫీల్ ఉంటుంది ఆయన, అంటే రెగ్యులర్ ఫార్మాట్ ఇక్కడ సాంగ్, ఇక్కడ సీన్, ఇక్కడ ఫైట్ రావాలి, ఇలాంటివి ఆయన ఫాలో అవ్వరు. బట్ దెన్ మమ్మల్ని అలా తీసుకెళ్ళిపోతారు సినిమాలోకి. సో ఐ థింక్ ఇట్స్ హిస్ స్పెషాలిటీ యాజ్ డైరెక్టర్ అండ్ రైటర్ టూ. సో మీరు ఆల్రెడీ 3 మూవీస్ వర్క్ చేశారు కదా, ఇప్పుడు ఆలో ఆయన ఒక రైటర్గా డైరెక్టర్గా ఆయనలో ఏం చేంజెస్ గమనించారు అని టేకింగ్ వైజ్? చాలా హిట్స్ ఇచ్చారు ఆల్రెడీ. I think ఆయన సినిమాల్ని హిట్ ఆర్ ఫ్లాప్ కింద అసలు ఐ థింక్ వీ కాంట్ క్యాటగరైజ్ దెమ్. మంచి సినిమాలు అన్నది మాత్రం ఉండిపోతాయి ఎప్పటికీ. సడన్లీ ఒక ఎక్స్ట్రా వచ్చింది త్రివిక్రమ్ గారు లో, ఆ ఎక్స్ట్రా అనిపిస్తుంది యూనో. ఓకే, సో సడన్లీ హీ దెర్ వాజ్ అ చేంజ్ ఆఫ్ థాట్ అనుకుంటున్నాను యూనో. యాక్చువల్లీ ఈ కథ చాలా రోజుల ముందు ఆయన దగ్గర ఉంది, కానీ టైం లేదు. ఆల్వేస్ హీస్ డూయింగ్ విత్ వెరీ బిగ్ స్టార్స్ కదా. ఐ థింక్ సమ్వేర్ హీ వాంటెడ్ హీ చేంజ్ లిటిల్ బిట్ ఐ థింక్ యాజ్ అ పర్సన్ ఆల్సో మేబీ. అండ్ ఐ థింక్ దట్స్ వై ఆ హ్యాపెన్. దిస్ ఇస్ ద హార్ట్ అండ్ సోల్ త్రివిక్రమ్. ఐ కెన్ సే మళ్ళా అతడు యూనో దట్
దట్ ఈవెన్ ద క్యారెక్టరైజేషన్స్ ఎలా ఇప్పుడు కూడా మనం అతడు చూస్తే యూనో టీవీలో వస్తే మనం ఇంకా యూనో వి లవ్ దట్ ఫిల్మ్ ఎంజాయ్ దట్ మూవీ. నాకు నేను ఆ చూశాను నెక్స్ట్ డే యూనో నాకు ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ ఆఫ్టర్ ద సెకండ్ డే నాకు మళ్ళా ఒక చూడాలి యూనో లైక్ అండ్ ఇట్స్ నాట్ బికాస్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్ బట్ ఆ స్లో యూనో దట్ పాయిజన్ లాగే ఇట్స్ ఎ వెరీ ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ యూ వాంట్ టు వాచ్ అగైన్ అండ్ అగైన్. నిన్న సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఐ థింక్ క్లాసిక్స్ అని చెప్పచ్చు త్రివిక్రమ్ గారి సినిమా. ఫింగర్స్ క్రాస్డ్ ఐ హోప్ దిస్ ఆల్సో బికమ్స్ డెఫినెట్లీ. అండ్ మీరు యాక్చువల్లీ చెప్పాలంటే యూనో ఐ థింక్ ఇంటర్వ్యూస్ ఇచ్చి ప్రమోషన్స్ రిలీజెస్ వాటి టాక్ ఇలా కంటిన్యూస్గా ఐ థింక్ 4-5 ఫిల్మ్స్ నుంచి అలా జరుగుతుంది కదా. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ బిజీ షెడ్యూల్స్ అండ్ ఆల్? ఈ సమ్మర్ అయితే ఐ డోంట్ థింక్ నేను ఐ కుడెంట్ హ్యావ్ ప్రిపేర్ దిస్ కైండ్ ఆఫ్ అ సమ్మర్ ఫర్ మీ యూనో ఇట్ ఇస్ జస్ట్ అలా జరిగింది. యూనో 4 had 2 Tamil films 24 అండ్ అండ్ బ్రహ్మోత్సవం అండ్ నౌ ఇట్స్ బిన్ crazy summer but I'm very happy with the roles I've got and you know in all the 4 films I've got really really good roles and ee majra takkuve you know heroines ki manchi roles you know edo oka 10 cinemalo oka cinema lo chaala manchi role untundi but I'm very happy that ee summer lo 4 films I've got a good role and the result of the film is in the audience's hands but kani deeku kada different role ఎక్కడ మళ్ళీ ఒకదానికొకటి రిపీట్ అయినట్టు కానీ కొంచెం సేమ్గా చూసినట్టు కానీ ఎక్కడా అనిపించట్లేదు ఓ సమంతాయే కదా ఇందులో అన్న ఫీలింగ్ కూడా రావట్లేదు అనుకుంటా. ఐ హోప్ సో. అందుకే కొంచెం టైం తీసుకొని యూనో మంచి సినిమాల కోసం ఐఎమ్ వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే జనాలకి మాత్రం కాదు నాకు కూడా బోర్ అవుతుంది యూనో అదే మళ్ళా చేసి మళ్ళా ఆ స్టీరియోటిపికల్ హీరోయిన్స్ రోల్ నా అలా కాదు. So I always search for something to do in a film, something I need to be challenged. Wow. And you enjoy that definitely. And the on screen mark anipistundi. And ee cinema ki dubbing cheptanu annattu gurtu ee cinema ni dubbing chepte ee cinema next year e release avutadi endukante మీరు లాస్ట్ టైం నాకు చెప్పారు నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరు చెప్పారని. సినిమా స్టార్ట్ ఫస్ట్ మినిట్ నుంచి అమ్మాయి మాట్లాడడం స్టార్ట్ చేసి లాస్ట్ రోలింగ్ టైటిల్స్ లో కూడా మాట్లాడుతుంది అది. సో నేను డబ్బింగ్ మాత్రం ఈ సినిమాకి చెప్పినా కానీ అంతే. నెక్స్ట్ ఇయర్ జూన్ 2017 నెక్స్ట్ ఇయర్ జూన్. సో ఈ సినిమాకి అయితే చాలా కష్టం బట్ మేబీ బట్ Chinmay is a very, very important part of my life. Tamil lo aithe nenu fix ayipoyanu nenu akkada dubbing cheptunnanu ikkadaku matram Chinmay is my love. Adi kuda meer chese characters ki generally ante chaala varaku mostly heroines ante scene songs scenes koncham song lead scenes or love track ilage restrict ayi untaru chaala varaku బట్ దెన్ మీరు చేసే రోల్స్ కి ఐ థింక్ చిన్మయ్యకి చాలా పెద్ద వర్క్ వస్తుంది డైలాగ్స్ ఎక్కువ ఉండడం. రాహుల్ యాక్చువల్లీ రాహుల్ చిన్మయ్య హస్బెండ్ నాకు ఫోన్ చేసి చాలా థ్యాంక్ యూ మీ వల్ల నా వైఫ్ ఇక్కడ ఉండిపోతుంది ఎందుకంటే మీకు డబ్బింగ్ చెప్పి అండ్ లేకపోతే షీ ట్రావెల్స్ అ లాట్ యు నో టు ముంబై షీ సింగ్స్ అండ్ చెన్నై వెళ్తుంది ఇక్కడ తక్కువ ఉండడం బట్ రాహుల్ స్టేస్ హియర్ సో ఫోన్ చేసి చాలా థ్యాంక్ యూ నీ వల్ల నా వైఫ్ దొరికింది నాకు ఇక్కడ ఉంటుంది she dubbed for me here. So yeah, she has a lot of work in aa cinema laithe abba nee cinema ante she has more work. Vikram garu kuda so cool person and maatladte kuda ante high ga untundi and cinema lo entha high ga untayo and maatladadu kuda alage untundi so on sets kuda ante na ante padi padi navadam vadu nunchi everybody feels really bad that the film is over actually you know because alanti set alanti atmosphere is very rare. Yeah. And Paiga, we were making a good film also. So, definitely miss it already. And again, Nadia Garto, Malli, you know, mother and daughter. Yes, I think... Meera, I would be direct to mommy and pillow to mother with her, even. Trivikram gar mother chala strict anukuntunnaru prati time always in this film also she's very strict mother. Atta and Dandi also strict mother. Adigara, epadaina?
మీ మదర్ ఇంతేనా ఇలాగే స్ట్రిక్ట్ గా ఉంటారా అని అడిగాను. నో యాక్చువల్లీ ఇట్స్ నాట్ ట్రూ, బట్ ఐ థింక్ హీ లైక్స్ దట్ థింగ్, బట్ యా షీస్ వెరీ స్ట్రిక్ట్. ఈ సినిమాలో కూడా చాలా స్ట్రిక్ట్ అండ్ ఈజీగా, యు నో ఇఫ్ యు సీ హర్ అస్ వెల్ షీ లుక్స్ వెరీ స్ట్రిక్ట్ బట్ షీ ఇస్ నాట్, చాలా వెరీ స్వీట్, చాలా చాలా స్వీట్, బట్ షీ జస్ట్ లుక్స్ లైక్ దట్ ఆన్ కెమెరా. And person also slightly little bit I'm scared of her, really. So papa chala natural ga vachindi naku. Oh nijangane bhay pattaru anamata. ఆ భయం ఆవిడ పర్ఫార్మెన్స్ కా లేకపోతే ఆవిడ స్క్రీన్ మీద ఏమైనా డామినేట్ చేస్తారేమో అన్న దానికా, దేనికి? బట్ స్టిల్ యా, లైక్ పైగా యూనో నటి గారు ద కెమెరామ్యాన్ ద వే షీ లుక్స్ ఆన్ స్క్రీన్ ఇస్ రియలీ రియలీ బ్యూటిఫుల్. మర్చిపోతారు మధ్యలో ఎవరి హీరోనని. సార్ నేమ్ సార్ అలాగే ఉంది. ఓకే, అండ్ మీరు ఎలాగైతే అందరి పేర్లు చెప్తున్నారో అందరికీ చాలా మంచి క్యారెక్టర్ అర్థమైపోతుంది. అండ్ వీ కెన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ది ట్రైలర్ ఆల్సో, అక్కడే అర్థమైపోతుంది కదా అందరిది ఇంపార్టెంట్ అని. అండ్ అనుపమ పరమేశ్వరన్ ఇస్ లైక్ సర్ప్రైజ్ థింగ్ ఫర్ అస్. తను ఎంత ఆ సీన్లో తన స్లాంగ్ కానీ యూనో ద వే షీ సిట్స్ విత్ హర్ లూజ్ హెయిర్, అమ్మో కొంచెం భయపెట్టింది, కొంచెం నవ్వించింది. She's definitely very, very talented. She and Ananya. Ananya is the hero's sister in the film. Journey hero. So both of them extremely talented, did a great job in the film. Both have very bright future. I think Kerala Ammayil ante talent e anukuntunnanu. Most of them are very talented. And vaallu Telugu kuda koncham tvaraga nechukuntaremo kada. Maybe daggaraga untundo emo. Yeah, in, I guess interest kuda petti. మ్యూజికల్ డెఫినెట్లీ, ఎందుకంటే త్రివిక్రమ్ గారి సినిమా అంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మ్యూజిక్, యూనో బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ దానికి తోడు మిక్కీ గారు జాయిన్ అయ్యారంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ద అవుట్పుట్ ఈజ్ ఆల్రెడీ దేర్ కదా. సో చక్కగా మంచి సాంగ్స్ ఉన్నాయి అండ్ అన్నిట్లోనూ ఫీల్ గుడ్ ఇది ఉన్నాయి. మీకేది బాగా ఫేవరెట్? నా ఫేవరెట్ ఎప్పుకి జామ్లా, ఇట్స్ బికమ్ లవ్ యాంథమ్. బట్ ఆల్ ద సాంగ్స్ ఇంకా సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా నచ్చుతాయి, ఎందుకంటే ఇట్స్ ఆల్ సిట్యుయేషనల్ అండ్ ఆల్ మాంటాజెస్ స్టోరీ సాంగ్ కాకుండా అన్ని రియల్ టైమ్ అండ్ స్టోరీలో స్టోరీ ఉంటుంది దాని. సో ఈవెన్ ద మాంటాజెస్ త్రివిక్రమ్ గారే చాలా మాంటాజెస్ రాశారు, యూనో ఇట్స్ నాట్ సమ్ కొరియోగ్రఫర్ వచ్చి ఏదో మాంటాజెస్ చేసి ఆయన ప్రతి మాంటాజ్ కూడా ఆయన రాశారు. సో ఇట్ ఈస్ టోటలీ హిస్ బేబీ. అండ్ మీరు ఇందాక అన్నారు ఈ సినిమాలో నేమ్ లేని సీన్స్ చాలా తక్కువేమో అని, దాన్ని బట్టి అర్థమవుతుంది చాలా షేడ్స్ ఉంటాయి, రకరకాల సీన్స్ ఉంటాయి, అన్నీ అర్థమవుతున్నాయి. జనరల్గా మాట్లాడేటప్పుడు ఆ జెన్యునిటీను అది ఎక్కువ కనిపించదు. ఓకే, మామూలుగా ఏం వీడియోస్ చెప్పాలి అదే వచ్చేస్తుంది అంతే. మీలో సంహవ్ యూనో వెరీ జెన్యున్, వెరీ ఫ్రాంక్, యూనో మనసులో ఏదంటే కాంట్రవర్సీస్, దానివల్ల ఎక్కువగా నన్ను తిట్టడం అన్ని అన్ని వచ్చేస్తాయి. లేదు ఓకే, ఐ డోంట్ థింక్, అంటే బోలా మనిషి అంటారు. నేను ఆలోచించే టైంలో ఎలాగో ఇది ఇది వచ్చేస్తుంది మాట, మైండ్కి మౌత్కి ఏంటో కనెక్షన్ మిస్ అయింది. మీరు ఆ మాట మీరు క్వశ్చన్ అడిగితే అది వచ్చేస్తుంది, దాని తర్వాత నేను ఆలోచిస్తాను. మీతో ఎన్నిసార్లు ఎప్పుడు మాట్లాడినా యూనో దట్ జెన్యునిటీ, దట్ ఇన్నోసెన్స్, ఎవ్రీథింగ్ మాకు హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో అండ్ ఆ జెన్యునిటీ మాకు ఈవెన్ మీ క్యారెక్టర్స్లో పర్ఫార్మెన్స్లో కూడా కనిపిస్తుంటుంది. ఐ డోంట్ సే జెన్యునిటీ ఇట్స్ లైక్ ప్యూరిటీ, సో ఐ వీ కెన్ సీ దట్. సో వీ హోప్ ఇలా కంటిన్యూ అవుతూ ఉండాలి మీ జర్నీ. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్, స్క్రిప్ట్స్, మూవీస్ బోల్డ్ అన్ని మీ కెరియర్లో ఇంకా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, డోంట్ రిలాక్స్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.